8 రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 8వ రౌండ్ ముగిసిన సమయానికి 3285 ఓట్ల ఆధిక్యాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం ఏ మండలానికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది? రాజేష్, ప్రస్తుతం మునుగోడు మండలానికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత చండూరు మున్సిపాలిటీ, చండూరు రూరల్ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా 9వ రౌండ్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ సమయానికి 8వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 3285 ఓట్ల ఆధిక్యతలో స్పష్టమైనటువంటి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతా ఉంది. మునుగోడు నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయింది. మునుగోడు నియోజకవర్గ ఒక తీర్పు స్వర్ణాక్షరాలతో లిఖించేలాగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దేశ భవిష్యత్తును మార్చేందుకు ముఖ్యమంత్రి గారు దేశ రాజకీయాల్లో స్పష్టమైనటువంటి మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు, రెండు సభలు నిర్వహించారు. రెండు సభల్లో కూడా మునుగోడు ప్రజలను ఒకటి విజ్ఞప్తి చేశారు, మునుగోడు ప్రజల తీర్పు బీజేపీ పార్టీకి చంపపెట్టలాగా ఉండాలి, దేశ రాజకీయాలు మార్చేలాగా ఉండాలి, విప్లవాత్మకటువంటి మార్పు రావాలి, చైతన్యం రావాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు నుంచే గొప్ప పునాది ఇక్కడ వేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతి మాటను ఆలకించారు, ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకున్నారు. తిరుగులేని విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3285 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరొక 7 రౌండ్లు ఉన్నాయి. ఈ 7 రౌండ్లో కూడా దాదాపు 15,000 వరకు కూడా లీడు వెళ్తుందన్నటువంటి విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. ముందు జరిగేటువంటి చండూరు, మరిగూడ, నాంపల్లి, గట్టుపల్లి మండలాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విశేషం కృషి చేశారు. గ్రామ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యత ప్రదర్శించబోతా ఉంది. ఈ గ్రామాలన్నింటిలో కూడా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా 95% మంది టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున పోలింగ్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపారు. ఇక బీజేపీ పార్టీ పరిస్థితి అయితే కుడితిలో పడ్డ ఎలక టైప్గా ఉంది. చాలా ఆరోపణలు చేశారు. 18,000 కోట్లకు అమ్ముడుపోయినటువంటి బీజేపీ రాజగోపాల్ రెడ్డి చాలా ఎత్తుకు ప్రయత్నం చేశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు, దండయాత్రలు చేశారు, ఓటర్లని కొంత భయపెట్టే ప్రయత్నం చేశారు, ఎక్కడికక్కడ కూడా అరాచకాలు సృష్టించారు. వీటన్నిటికీ చక్కని సమాధానం చెప్పారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ ప్రజలు. ఇక్కడ ఓటర్లందరూ కూడా చక్కని మెజార్టీతో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గెలిపించడం, మునుగోడుకు మంచి జరగబోతోంది, మునుగోడు మలుపు తిరిగింది, మునుగోడు అభివృద్ధి మరింత ముందుకు పోతుంది, ఆగిపోయినటువంటి అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నటువంటి ఒక సంకేతాలు ఎన్నికల ద్వారా ఇచ్చారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 9వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ. మొత్తం 8 రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 3285 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇంకా ప్రస్తుతం మునుగోడు మండల కౌంటింగ్ జరుగుతోంది. చెండూరు ఉంది, మర్రిగూడెం ఉంది, నాంపల్లి, గట్టుపల్లి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇంకా మరింత బలం ఉంది కాబట్టి ఒక మంచి మెజారిటీ సాధిస్తామనేది టీఆర్ఎస్ పార్టీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది.